హింస నిర్మూలనలో ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. చాలా సన్నిహితుల నుంచి మహిళలకి ప్రతి 11 నిమిషాలకి ఒక మహిళ ఏదో ఒక హింసకి గురవుతుంది అనేటటువంటిది ఐక్యరాజ్య సమితి చెప్తున్నటువంటి ఒక వాస్తవం. సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా దగ్గర బంధువులు అనుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచే మహిళలకి వేధింపులు కానీ హింస కానీ జరుగుతున్నాయి. ఈ హింసని నిరోధించడానికి మహిళా సాధికారత అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మహిళల్ని ఒక శక్తివంతులుగా నిలబెడితే వాళ్ళని చిన్నచూపు కాటం చూడటం కానీ, వివక్షతగా ఉండడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఆ దిశగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా మహిళల హింసని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈరోజు మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వడం కావచ్చు, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కావచ్చు, ప్రతి సంక్షేమ పథకంలో వాళ్లకే ముందును పెట్టి ఇవ్వడం కావచ్చు. దీనివల్ల సమాజంలో, కుటుంబంలో మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. దీనివల్ల హింస తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా దిశ లాంటి యాప్ల్ని తీసుకురావడం, దిశ చట్టం అనేటటువంటి దాన్ని ఒక రూపకల్పన చేయడం, ఆ స్ఫూర్తితోటి ఈ రోజున వారం రోజుల్లో చార్జ్షీట్లు పెట్టడం, ఎంత తొందరగా నేరస్తులకి శిక్షలు పడేటటువంటి విధంగా చేయడం, ఒక రక్షణ వ్యవస్థని అరిచేతులనే సెల్ ఫోన్ రూపంలో ఉంచడం, ఇదంతా కూడా మహిళల హింసని ఆపేటటువంటి ప్రయత్నం.